నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారికి కలశాలతో కలశ స్థాపన కార్యక్రమం ఆర్యవయసుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాయన ఆశ్రమ పాఠశాల ఆవరణం నుండి 108 కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్యవయసులు బయలుదేరి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయసుల ఉత్సవ కమిటీ సభ్యులు సత్యం, సుధీర్, లక్ష్మణ్, సంతోష్, పొన్నూరు హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి ఈరోజు ఆత్మకూరులో వెలిసి ఉన్నటువంటి వాసవి మాత దేవస్థానం నందు నవరాత్రి శ్రీదశమి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కలిస ఒక ప్రోగ్రాము స్టార్ట్ అయింది. దానికి గాను మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి ఈ దసరా ఉత్సవ కమిటీ తరఫున, దేవస్థాన కమిటీ తరఫున అందరు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ప్రతిరోజు ఉదయం అభిషేకాలు, సాయంత్రము కుంకుమ పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఎన్నెన్నో జరుగుతూ మధ్యలో అమ్మవారికి ప్రతిరోజు నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేక అలంకరణ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఈ భరతనాట్యము మరియు శివపార్వతుల కళ్యాణం కార్యక్రమము మరియు పియాన కార్యక్రమం ఒకటి మరియు అమ్మవారి పల్లక సేవ ఒకటి, ఉట్టి కార్యక్రమం ఒకటి, అలాగే ఆఖరి రోజు అనేటువంటి విజయదశమి రోజు రాత్రి 9 అత్యంత వైభవంగా అమ్మవారి గ్రామోత్సవము మేళతాళాలతో, విద్యుత్ అలంకరణలతో, టపాసులతో, నృత్యాలతో, కోలాటం మరియు ఎన్నో రకాల వేషాలతో బయలుదేరను. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. అందరికీ విజయదశమి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమము కలిసి స్థాపనలో ఆత్మకూరు ఆర్యవయసు మహిళలు స్థానిక కాశీనాయన స్కూల్ వద్ద నుండి 108 కలశాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోత్సవంగా వాసవి కన్నికా పరమేశ్వర దేవస్థానానికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి రకరకాల విచిత్ర వేషధారణలు కూడా అమ్మవారికి కూడా ఉంటాయి. ఈరోజు భువనేశ్వరి అలంకారం, రేపు అన్నపూర్ణ అలంకారం, ఎల్లుండి దక్షిణ ధనలక్ష్మి అలంకారం, తర్వాత గజలక్ష్మి, తర్వాత మహిషాసుర మర్దిని రకరకాల అలంకారాలతో విజయదశమి రోజున అత్యంత వైభవంగా చిన్న విద్యుత్తు కాంతులతో, అదేవిధంగా కాంతార వేషాలతోనూ, పాండిచ్చేరి వారి రథోత్సవంతో, కుల అలంకరణలతోనూ అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రోజు అందరూ ఆర్యవయసు సహోదరులతో చాలా ఆత్మకూరు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలందరినీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చివరి రోజు అయినటువంటి విజయదశమి రోజున అందరికీ నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అన్నదానం చేయడం జరుగుతుంది. కావున తప్పక అందరూ రావాల్సిందిగా కోరి పై కార్యక్రమాలన్నింటి కూడా విజయవంతం చేయాలని అందరికీ కమిటీ వారికి కానీ, దసరా ఉత్సవ కమిటీ వారికి కానీ, దేవస్థానం కమిటీ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.